गुड आफ्टरनून स्टूडेंट्स मन विस्तरी प्रजास्वाम्य पाठ में रेडव भाग चुप्त मोदी क्लास लिबिया ये विधम పోరాటం జరిగింది ప్రజాస్వామ్య ప్రభుత్వాల కోసం అదే విధంగా మహమ్మద్ గడాఫీ లిబియా ప్రజలకు ఏ విధమైన సంక్షేమాన్ని అందించడం జరిగింది కానీ తాను నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా నిరంకుశానికి వ్యతిరేకంగా లిబియా ప్రజలు ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాల వైపు లిబియా దేశాన్ని నడిపించాలని చెప్పేసి లిబియా దేశంలో పోరాటం జరిగింది ఆ తర్వాత మరొక దేశంలో ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాల కోసం ఏ విధమైనటువంటి పోరాటం జరిగిందో చూద్దాం మయన్మార్ దీనికి సంబంధించి కొంత చారిత్రక నేపథ్యం మనం మాట్లాడుకుందాం 1885 సంవత్సరంలో బర్మా రాజుపై బ్రిటిష్ వారు దండెత్తి బర్మా రాజును ఓడించి ఈ యొక్క దేశాన్ని అంటే మయన్మార్ పాత పేరు ఏంటంటే బర్మా 1885లో బర్మాపై దండెత్తి బ్రిటిష్ వారు బర్మా రాజును ఓడించి బ్రిటిష్ ఇండియాలో దీన్ని అంతర్భాగం చేయడం జరిగింది మయన్మార్ దేశాన్ని అంటే బర్మాని కానీ ఆ తరువాత 1937లో బర్మాని భారతదేశం నుండి అంటే బ్రిటిష్ ఇండియా నుండి భారతదేశం నుండి వేరు చేసి ఒక ప్రత్యేక వలస రాజ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది సో బర్మాని 1937 సంవత్సరంలో భారతదేశం నుండి వేరు చేసి ప్రత్యేక రాజ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే రెండవ ప్రపంచ యుద్ధం కంటే ముందల ఈ బర్మా అనేది ఎవరికి వలస ప్రాంతంగా ఉన్నదంటే ఎస్ బ్రిటిష్ వారికి వలస ప్రాంతంగా ఉన్నది బ్రిటిష్ సో భారతదేశాన్ని బ్రిటిష్ వారు వలస రాజ్యంగా చేసుకుని ఏ విధంగా పరిపాలించారు బర్మాని కూడా అంటే మయన్మార్ని కూడా బ్రిటిష్ వారికి వలస ప్రాంతంగా ఉండేది ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ బర్మా దేశాన్ని జపాన్ వారు ఆక్రమించుకోవడం జరిగింది జపాన్ వారు సో ఈ జపాన్ సైన్యాన్ని బర్మా దేశ నాయకుడైనటువంటి అంగ్ సాన్ అనేటువంటి వ్యక్తి అంగ్ సాన్ అనే వ్యక్తి జపాన్ ఆర్మీని ఓడించి బర్మా ప్రజలకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది మరి ఆ విధంగా మయన్మార్ దేశానికి బర్మా దేశానికి 1948 జనవరి 4వ తారీఖున బర్మా దేశానికి స్వాతంత్రం లభించడం జరిగింది సో ప్రపంచ పటంలో భారతదేశ మయన్మార్ని గుర్తించండి అని చెప్పేసి ఉంటుంది మరి ఎస్ భారతదేశానికి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతంలో
ఈశాన్య రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న ప్రాంతంలో ఈ యొక్క మయన్మార్ అనేది ఉన్నది. మయన్మార్ పాత పేరు ఏంటంటే బర్మా. మరి ఈ బర్మాకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఎస్ అంగ్ సాన్ అనేటువంటి వ్యక్తి. అంగ్ సాన్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అంగ్ సాన్. సో ఇది మయన్మార్ యొక్క చారిత్రక నేపథ్యం. మరి ఒకసారి మయన్మార్లో జరిగినటువంటి మార్పులు, మయన్మార్లో ఏ విధమైనటువంటి పోరాటం అంతా జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మయన్మార్ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి ఉమ్మడి సరిహద్దు. ఇది బ్రిటిష్ వారికి వలస ప్రాంతంగా ఉన్నది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ బర్మాని జపాన్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. జపాన్ సైన్యాన్ని ఎదిరించి జాతీయోద్యమం నడపడంలో అంగ్ సాన్ అనేటువంటి వ్యక్తి ప్రయత్నించడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన వ్యక్తి. అయితే ఈ మయన్మార్ యొక్క విశేషాల గురించి మనం మాట్లాడితే ఎస్ మయన్మార్, మయన్మార్కు సంబంధించినటువంటి ప్రస్తుత రాజధాని ఏంటంటే నేప్యద. మయన్మార్ యొక్క ప్రస్తుత రాజధాని నేప్యద. ఇక్కడ ఈ మయన్మార్కు సంబంధించి ఇక్కడ ప్రధానమైనటువంటి సరఫరా ఏం చేస్తుందంటే ఎస్ టేకు, కలప, ఆ తర్వాత బియ్యం, వీటిని ప్రధానంగా సరఫరా చేయడం జరుగుతుంది మయన్మార్ అనేటువంటి దేశం. అదేవిధంగా ఇక్కడ తగరం, ఆ తర్వాత ఖనిజాలు, ఆ తర్వాత కెంపులు, ఇలా విలువైనటువంటి ప్రధానమైనటువంటి రాళ్లకు కూడా బర్మా అనేది సరఫరా చేయడం జరుగుతుంది. సో భారత మయన్మార్ అనేది టేకు, కలప, బియ్యం మరియు విలువైనటువంటి రాళ్ళు, తగరం కావచ్చు, తగరం వంటి ఖనిజాలు కావచ్చు, కెంపులు, నేలాలు వంటి విలువైన రాళ్ళకు కూడా బర్మా అనేది మయన్మార్ అనేది ప్రధాన సరఫరాదారుగా ఉంది. మరి భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1947 ఆగస్టు 15న భారత్కి స్వాతంత్రం రావడం జరిగింది. దాదాపు హైదరాబాద్ 1948 జనవరి 4న మరి ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం రావడం, సారీ మయన్మార్కి స్వాతంత్రం రావడం జరిగింది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పంథాన్ని ఎంచుకొని ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్య పంథా వంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్యం దిశగా భారతదేశం ముందుకు వెళతా ఉంది. సేమ్ మయన్మార్లో కూడా మొదట్లో ప్రజాస్వామ్యమైనటువంటి అంటే 1951, 1956, 1960 ఈ 3 సంవత్సరాలలో ఎన్నికలను నిర్వహించి మరి వివిధ రాజకీయ పార్టీలు పోటీ చేసి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. భారతదేశంలాగానే మయన్మార్ కూడా గణతంత్ర ప్రజాస్వామ్యం వైపు మరి అడుగులు వేస్తుందని అనుకున్నారు. కానీ మయన్మార్లో సరైనటువంటి నాయకత్వంలో పనిచేసినటువంటి రాజకీయ పార్టీలు అనేవి లేకపోవడం వల్ల ఈ మయన్మార్ అనేది ప్రజాస్వామ్య దిశ వైపు అడుగులేసినా కానీ అది విజయవంతం కాలేదు. భారతదేశం స్వతంత్రం సాధించిన తరువాత భారతదేశంలో దాదాపు 554 సంస్థానాలు ఉన్నాయి. ఈ 554 సంస్థానాలన్నింటినీ కూడా కలుపుకొని భారతదేశం గణతంత్ర ప్రజాస్వామ్య దిశగా ముందుకు వెళితే మయన్మార్ మాత్రం ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేసినా కానీ దాన్ని విజయవంతం చేయడంలో మయన్మార్ దేశము సఫలీకృతం కాలేదు అనేది నిజమైనటువంటి వాస్తవం. ఇక్కడ మనకి బర్మన్ జాతి నాయకుడు ఎవరు? అంగ్ సాన్. బర్మన్ జాతి నాయకుడు అంగ్ సాన్ అనేటువంటి వ్యక్తి. ఈ అంగ్ సాన్ అనే వ్యక్తి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. కానీ ఇతను మయన్మార్ దేశంలో అల్పసంఖ్యాక వర్గాల వారి
హక్కులను సాధించాలి, ప్రజాస్వామ్యంలో వారిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒప్పందం బయన్మార్లతోటి వివిధ జాతుల మధ్య ఉన్నటువంటి విద్వేషాలను రెచ్చగొట్టకుండా వారిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ఒప్పంద కార్యక్రమాన్ని అనుసరణ చేయడం జరిగింది. అనతి కాలంలోనే ఇతన్ని దారుణంగా చంపివేయడం జరిగింది. అంగసాన్ అనేటువంటి వ్యక్తి దాదాపు మరి 1947 అక్టోబర్ 17న దారుణంగా హత్యకు గురి చేయడం జరిగింది అంగసాన్ అనేటువంటి వ్యక్తిని. సో అయితే ఈ విధంగా మయన్మార్ అనేటువంటిది 1951, 1956, 1960 ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించినా కానీ అక్కడ మరి సక్సెస్ కాలేదు. మయన్మార్ సైన్యాన్ని జుంటా అంటారు, జుంటా మయన్మార్ మిలిటరీని జుంటా. ఈ మయన్మార్ సైన్యం అక్కడ మెల్లమెల్లగా వివిధ జాతుల ప్రాంతాల్లోకి చొచ్చుకొని పోతూ సైనిక పాలనతోటి మయన్మార్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ మయన్మార్ జాతి నుంచి తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి అక్కడ జాతి ప్రజలు తమకు ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి మరి తమ హక్కుల కోసం ఆయుధాలను చేపట్టడం జరిగింది. ఈ విధంగా మయన్మార్ దేశంలోని అనేక జాతులు ఇలా తమ స్వయం ప్రతిపత్తి కోసము పోరాడుతూ ఆయుధాలు చేపట్టాల్సిన తరుణంలో మయన్మార్ సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో 1968 మయన్మార్ ప్రభుత్వంపై జనరల్ నెవిన్, చాలా ఇంపార్టెంట్, జనరల్ నెవిన్ అనే వ్యక్తి తిరుగుబాటు చేయడం జరిగింది. జనరల్ నెవిన్ అనే వ్యక్తి 1961 తిరుగుబాటు చేసి మయన్మార్ని అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. సో 1962 జనరల్ నెవిన్ అనేటువంటి వ్యక్తి సైనిక తిరుగుబాటు నిర్వహించి మయన్మార్ ప్రభుత్వం మీద దాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. అంటే సైనిక పాలన ప్రారంభమైనది 1962 జనరల్ నెవిన్ ఆధ్వర్యంలో. సో జనరల్ నెవిన్ ఆధ్వర్యంలో మయన్మార్లో సైనిక పాలన ప్రారంభమైన తర్వాత ఎస్ అతడు ఆ దేశంలో ఉన్నటువంటి మరి ఖనిజ వనరులను పరిశ్రమలను జాతీయం చేయడానికి ప్రయత్నించాడు. పరిశ్రమలను మరియు ఖనిజ వనరులను జాతీయం చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఎవరు? జనరల్ నెవిన్. అదేవిధంగా ఉచితమైనటువంటి విద్య వైద్య సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా 1962-65 మధ్య కాలంలో 1962-65 మధ్య కాలంలో వడ్డీ వ్యాపారస్తులకు భూస్వాములను మరికు వ్యతిరేకంగా అనేక చట్టాలను కూడా చేయడం జరిగింది. ఈ చట్టాలకు సంబంధించి మరి ఆస్తులకు సంబంధించి రైతాంగ హక్కులను కాపాడటానికి మరి ఈ యొక్క భూస్వామ్య చట్టాలు, వడ్డీ వ్యాపార చట్టాలు చాలా ముఖ్యమైనటువంటివి. సో జనరల్ నెవిన్ కూడా సైనిక పాలన మయన్మార్లో ప్రారంభమైన తర్వాత ఖనిజ వనరులను, పరిశ్రమలను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకోవడం జాతీయించడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా వడ్డీ వ్యాపారులు మరియు భూస్వాములకు వ్యతిరేకంగా అనేక చట్టాలు చేయడం జరిగింది. ఈ చట్టాలను రైతాంగ యొక్క హక్కులను కాపాడటానికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పేద రైతాంగానికి ప్రయోజనం కలిగేలా భూమిపై ఉన్నటువంటి కౌలు హక్కును కూడా తొలగిస్తూ మరి నిషేధిస్తూ చట్టాలను చేయడం జరిగింది. సో 1962 నుంచి మరి దేశంలో మయన్మార్ దేశంలో మరి సైనిక పాలన ప్రారంభమైనది. మరి ఈ దేశాన్ని 1962 నుంచి అనేక మంది సైన్యాధిపతులు పరిపాలించుకుంటూ వచ్చారు. 1962 నుంచి దేశాన్ని సైన్యాధిపతులు పాలిస్తున్నారు. సామాజిక ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నామని చెప్పేసి ఆ యొక్క సైన్యాధిపతులు పేర్కొనడం జరిగింది. దీనివల్ల మయన్మార్ దేశంలోని ప్రధాన వనరులన్నీ కూడా సైన్యాధిపతులకు చేతులకు వెళ్ళాయి. అంటే ఇక్కడ మనం లిబియా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎస్,
లిబియాలో కూడా మహమ్మద్ గడాఫీ ప్రభుత్వము సైనిక పాలన చేపట్టి అక్కడ ఉన్నటువంటి అపారమైన చమురు వనరులను కూడా జాతీయం చేసి మరి ఆ చమురు వనరుల ద్వారా వచ్చినటువంటి సంపదను దేశ ప్రజలందరి సంక్షేమం కోసం మరి ఖర్చు పెట్టడం జరిగింది. సో కానీ మయన్మార్ పరిస్థితి చూస్తే లిబియాకు విరుద్ధంగా మయన్మార్లో ఎటువంటి ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా అది పేద దేశంగానే ఉండిపోయింది మయన్మార్. అంటే లిబియాతో కంపేర్ చేసినట్లయితే లిబియాలో మహమ్మద్ గడాఫీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, బట్ మయన్మార్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. అది పెద్ద దేశంగానే ఉండిపోయింది. రైతాంగం తమ పిల్లలను సైన్యానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి, పేద ప్రజలు బానిసల మాదిరిగా గరులలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ విధంగా మయన్మార్ను పాలించినటువంటి సైన్యాధిపతులు మానవ హక్కులను ఉల్లంఘించారని చెప్పేసి పౌరులను బలవంతంగా స్థానచలనానికి గురి చేశారని చెప్పేసి పిల్లలతో సహా ప్రజలందరూ కూడా బలవంతంగా వెట్టి చాకిరి చేయించుకున్నారని అనేకమైనటువంటి ఆరోపణలు మయన్మార్లో సైనిక పాలనలో మయన్మార్ ప్రజలు ఎదుర్కోవడం జరిగింది. సో ఈ విధంగా సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్లో ముఖ్యమైన పాత్ర పోషించింది ఎవరంటే ఎస్ విద్యార్థులు చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. సో ఇలాంటి నిరసనలను మయన్మార్ సైనిక ప్రభుత్వం చాలా క్రూరంగా అణచివేయడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి తరుణంలో ఎస్ 1988లో దాదాపు మయన్మార్ సైనిక ప్రభుత్వం 10,000 మందిని క్రూరంగా అతి దారుణంగా చంపివేయడం జరిగింది. సో 1985లో జరిగినటువంటి ఈ సంఘటన దాదాపు 10,000 మంది మయన్మార్ ప్రజలను మయన్మార్ సైనిక ప్రభుత్వం క్రూరంగా దారుణంగా చంపివేయడం జరిగింది. ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు ఎస్ త్వరలోనే మరి ఎన్నికలు నిర్వహిస్తామన్న వాగ్దానం చేత మరి మయన్మార్లో మరొక కొత్త సైనిక సంఘం మయన్మార్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇలాంటి తరుణంలోనే ఎస్ భారత మయన్మార్కు స్వాతంత్రం తీసుకొని పెట్టినటువంటి అంగ్సాన్ చనిపోయినప్పుడు మయన్మార్ ప్రజలకు జాతీయ ఉద్యమ భావాలను నేర్పినటువంటి అంగ్సాన్ని చంపినప్పుడు అతనికి ఒక 2 ఏళ్ల పాప ఉండేది. ఆ పాప పేరే అంగ్సాన్ సూకీ, ప్రస్తుత మయన్మార్ యొక్క అధికార పక్ష నేత అంగ్సాన్ సూకీ. తండ్రి పాటలోనే నడిచి అంగ్సాన్ సూకీ మరి తన జీవిత కాలం అంతా కూడా మయన్మార్ ప్రజలు ప్రజాస్వామ్యమైనటువంటి ప్రజాసభ ప్రభుత్వం వైపు నడవాలని చెప్పేసి నిరంకుశ నియంతృత్వ సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి అంగ్సాన్ సూకీ తన జీవిత కాలం అంతా కూడా పోరాటం చేయడం జరిగింది. మరి ఆ మయన్మార్లో జరుగుతున్నటువంటి ఆ నిరసనలకు ప్రజాస్వామ్య ప్రభుత్వం వైపు నడిపించడానికి అంగ్సాన్ సూకీ చేసిన పోరాటం అనన్య సామాన్యం. మరి చాలా మయన్మార్ ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి అంగ్సాన్ సూకీ అనేటువంటి ఒక మహిళ. సో 1988లో 10,000 మందిని చంపిన తర్వాత కొత్త సైనిక సంఘం అధికార మయన్మార్ యొక్క పాలనను చేజిక్కించుకున్న తర్వాత 1990లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది మయన్మార్ దేశం 1990లో. ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మయన్మార్ ప్రజలు సాయంత్రం ఈ పోరాటానికి అంగ్సాన్ సూకీ నాయకత్వం వహించడం చేత అంగ్సాన్ సూకీని జైలును పాలు చేయడం జరిగింది మయన్మార్ ప్రభుత్వం. మరి ఈమె అంగ్సాన్ సూకీ అనే వ్యక్తి ఒక అద్భుతమైన పార్టీని స్థాపించింది, దాని పేరే ఎన్ఎల్డీ. ఎన్ఎల్డీ అంటే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. ఈ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ 1990లో మరి
దాదాపు 1990లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు ఒక 80% సీట్లను ఈ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ గెలుచుకుంది. కానీ గెలుచుకున్నా కానీ సూకిని విడుదల చేయడానికి కానీ మయన్మార్ ప్రభుత్వం ఒప్పుకోలే, ఆమెని గృహ నిర్బంధంలోనే ఉంచడం జరిగింది. గృహ నిర్బంధంలోనే అంగ్ సాన్ సూకిని. సో ప్రజలతో కలవడానికి వినలేకుండా ప్రయత్నం చేసి, ఇంకా గొప్ప విషయం ఏంటంటే తన భర్తకి క్యాన్సర్ వచ్చినా కానీ, మరి ఆ భర్త చనిపోయినా కానీ ఆ భర్త యొక్క అంత్యక్రియల్లో కూడా పాల్గొననీయకుండా మయన్మార్ సైనిక ప్రభుత్వం అంగ్ సాన్ సూకిని వేధింపులకు గురి చేసింది. మరి తన ఇద్దరు కొడుకులను కలవటానికి కూడా పర్మిషన్, అనుమతి ఇవ్వడం జరగలేదు అంగ్ సాన్ సూకిని. ఆ విధంగా మరి అంగ్ సాన్ సూకి తన జీవిత కాలం అంతా తన కొడుకు కోసం, తన కొడుకును కూడా వదులుకొని, తన భర్తను కూడా వదులుకొని మయన్మార్ ప్రజాస్వామ్యం కోసం, మయన్మార్ దేశ ప్రజల బాగోగుల కోసం మరి అంగ్ సాన్ సూకి చేసిన పోరాటం అద్భుతం, అనన్యం, అసమాన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు. ఎస్, ఈ విధంగా భర్త అంత్యక్రియల్లో కూడా పాల్గొనడానికి అనుమతిని మయన్మార్ సైనిక ప్రభుత్వం, మరి గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ తన పార్టీ 80% సీట్లను మరి గెలుచుకున్న ఈ తరుణంలో 1991 సంవత్సరంలో అంగ్ సాన్ సూకి నోబెల్ శాంతి బహుమతిని కూడా ప్రదానం చేయడం జరిగింది ఐక్యరాజ్యసంఘం ప్రపంచ దేశాలు. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క విషయాలను గమనిస్తూ ఉన్నాయి. మయన్మార్లో జరుగుతున్న ప్రజాస్వామ్యం కోసం, మయన్మార్లో జరుగుతున్న పోరాటం గురించి ప్రపంచ దేశాలని కూడా గమనిస్తూ ఉన్నాయి. ఎస్, మయన్మార్లో ఆర్థిక దిగ్బంధనం విధించడంతో, అంటే ఆర్థిక దిగ్బంధనం అంటే అర్థమైందంటే మయన్మార్కి ఇతర దేశాలకు మధ్య వ్యాపార వాణిజ్య కార్యకలాపాలని నిషేధించడం. అలా నిషేధించడం వల్ల మయన్మార్లో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుంది. అంతిమంగా ఫైనల్గా దీనివల్ల దేశ ప్రజలు ప్రభావితం అయినప్పటికీ మరి ఆ మయన్మార్ దేశాన్ని పరిపాలిస్తున్న మీ పాలకుల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఆర్థిక దిగ్బంధనాన్ని ప్రపంచ దేశాలు కూడా ప్రయోగించడం జరిగింది. మరి అక్కడ మయన్మార్లో ప్రజాస్వామ్యతలోని పౌర ప్రభుత్వాల ఏర్పాటు కోసం, ప్రజాస్వామ్యతలోని ప్రభుత్వాల కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా, అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా మయన్మార్పై ఆర్థికపరమైన ఒత్తిడిని, ఆర్థికపరమైన దిగ్బంధాన్ని విధించడం జరిగింది. ఈ విధంగా ప్రపంచ దేశాలు ఒత్తిడి జరుగుతున్న ఈ సందర్భంలో 2008 సంవత్సరంలో మయన్మార్లో కొంచెం మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి, ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాల ఏర్పాటు కోసం ప్రజల అభిప్రాయ సేకరణ, రెఫరెండం అంట దాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేయడం జరిగింది. మరి దాదాపు 2010లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క మయన్మార్ దేశంలో ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఈ 2010 ఎన్నికల్లో కూడా సూకిని మరి ఆ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. ఆ ఎన్నికలు అయిన తర్వాత గృహ నిర్బంధం నుంచి ఆమెను విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ఆమె పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ రిజెక్ట్ చేసింది. మరి సైన్యం మద్దతు ఉన్నటువంటి, సైన్యం మద్దతు ఉన్నటువంటి యుఎస్డిపి, యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఈ యొక్క 2018 ఎన్నికల్లో మరి అధిక శాతం సీట్లను గెలుచుకుంది సైనిక మద్దతు ఉన్నటువంటి యుఎస్డిపి పార్టీ. ఈ ఎన్నికల్లో ఎన్ఎల్డి, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీ, అంగ్ సాన్ సూకి పార్టీ 2010 ఎన్నికల్లో పార్టీ ఎన్నికలకు తిరస్కరించడం జరిగింది. యుఎస్డిపి పార్టీ అత్యధిక శాతం సీట్లను గెలుచుకుంది. కానీ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. మరి చోటు చేసుకోవడం వల్ల 2010 దాకా 1962 నుంచి 2010 దాకా సాగినటువంటి సైనిక ప్రభుత్వం అనేది రద్దయిపోయి 2010లో యుఎస్డిపి పార్టీ అధినేత అయినటువంటి తీన్సేన్, ఈ తీన్సేన్ అయితే
మయన్మార్ దేశానికి అధ్యక్షుడు కావడం జరిగింది. కానీ మరి మళ్ళీ 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి ప్రపంచ దేశాల ఒత్తిళ్ల మేరకు కొన్ని ప్రజాస్వామ్య దిశగా కొన్ని సంస్కరణలు చేపట్టి 2015లో మళ్ళీ ఎన్నికలు జరిపారు. దాంట్లో అంగ్ సాన్ సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అత్యధిక శాతం సీట్లను గెలుచుకుంది. దాదాపు 485 సీట్లకు గాను 392 సీట్లను ఆ యొక్క ఎన్ఎల్డీ పార్టీ గెలుచుకుంది. తెన్సేన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈఎస్డిపి పార్టీ పై విజయకతను ఎగరవేసి ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేసి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం వైపు అడుగులేసినా కానీ సరైనటువంటి నాయకత్వం ఉన్న పార్టీ అక్కడ లేకపోవడం వల్ల సైనిక ప్రభుత్వం దిశగా కొన్ని సంవత్సరాలు పరిపాలించి ఆ తర్వాత సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దిశగా ప్రభుత్వాలు ఏర్పడాలని చెప్పేసి అంగ్ సాన్ సూకీ మరి చేసినటువంటి పోరాట ఫలితంగా మయన్మార్ దేశం ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాల వైపు అడుగులు వేసే క్రమంలో కొంచెం సఫలీకృతమైందని చెప్పవచ్చు. సో ఇది మయన్మార్లో జరిగినటువంటి మార్పు. మరి లిబియాలో మార్పు, మయన్మార్లో మార్పు. లిబియా దేశంలో ఏ విధంగా గడాఫీ ప్రభుత్వాన్ని రద్దుపరిచి ప్రజాస్వామ్య ప్రభుత్వాల వైపు ఏర్పడడం జరిగిందని చెప్పాను మీకు. మయన్మార్లో కూడా సైనిక ప్రభుత్వాన్ని ఏ విధంగా రద్దు చేసో మరి ఆ యొక్క అంగ్ సాన్ సూకీ నేతృత్వంలోటువంటి ప్రజాస్వామ్య పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మయన్మార్లో మరి ప్రజాస్వామ్యయుతంగా మరి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. ఇక్కడ ఆ ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం వైపు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అంగ్ సాన్ సూకీ అనే వ్యక్తి. సో ఇది మయన్మార్లో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పోరాటం. ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ పటంలో లిబియాని మయన్మార్ని గుర్తించడం అని చెప్పేసి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మహమ్మద్ గడాఫీ ప్రభుత్వం లిబియాలో ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది అనే ప్రశ్న రావచ్చు. లిబియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు కోసం లిబియా ప్రజలు ఏ విధంగా పోరాడటం అనేది ఒక క్వశ్చన్ రావచ్చు. సేమ్ మయన్మార్ యొక్క నేపథ్యం, మయన్మార్ ఏ వేటికి ప్రధాన సరఫరాదారుగా ఉన్నది, అంగ్ సాన్ యొక్క పాత్ర ఏంటి మయన్మార్ స్వతంత్ర సాధించడంలో, మయన్మార్ ప్రజాస్వామ్య దిశగా అడుగులు వేయడంలో అంగ్ సాన్ సూకీ పాత్ర ఏంటి, అంగ్ సాన్ సూకీ ఏ విధమైన పోరాట పంతాన్ని అనుసరించింది, మరి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. సో ఇది ఈ విధంగా ప్రపంచ దేశాల్లో లిబియా, మయన్మార్ లాంటి దేశాలు ప్రజాస్వామ్యయుతం వైపు మరి కొంచెం అడుగులేసి ప్రయత్నం చేయడం జరిగింది. మయన్మార్ పాత పేరు బర్మా. మయన్మార్ యొక్క ప్రస్తుత రాజధాని నేపిదా. మయన్మార్ ఉన్న అతిపెద్ద సిటీ యాంగూన్, దానికి పాత పేరు రంగూరు. ఇదివరకు బర్మాకి రాజధానిగా ఉన్నది. మరి ఇలాంటి అంశాలు కూడా కొంచెం ఇంపార్టెంట్. ఈ వీటిని మీరు గుర్తు పెట్టుకోండి. Thank you very much.